ஓம் அத்யயன பாரதி சிவபரிவாரம் அத்வைத வித்யா அத்யயனம் மொதட்டி அத்தியாயம் மூடவ பாகம் சனாதன தர்மமும் மனசாஸ்திரமும் த ஃபர்ஸ்ட் சாப்டர் த தேர்ட் செக்ஷன் அவர் சனாதன தர்மம் அண்ட் அவர் ஸ்கிரிப்சர்ஸ் அத்வைத அத்யயனము మూడవ వర్గమునకు అందరికీ సుస్వాగతం. ద థర్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ది అద్వైత అధ్యయన ఎ హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం யத் ஸ்வப்ன ஜாகர சுஷுப்தி மவேதி நித்யம் தத் ப்ரஹ்ம நிஷ்கலமஹம் நச பூத சங்கஹ. பிரதிநித்யமு உஷஃகாலமுன ஹ்ருதய குஹரமந்துன அனுபவ வேஜ்யமையுண்டு சர்வாதார ஆத்மன குறிஞ்சி தியானிச்சுச்சுன்னான். சத் சித் ఆనందమే అతని స్వభావము, అతడే పరమ గమ్యము, పరమహంస పదవి, అదియే తురీయమనబడు నాల్గవ అనుభవమగు ఎరుక. జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడు మూడవస్థలను నిరంతరము ప్రకాశింపచేయునదియే ఆ ఆత్మ. ఆ అవిచ్ఛిన్న పరిపూర్ణ బ్రహ్మమే నేను. ఈ విషయపూరిత శరీరము నేను కాదు. ఓం. అధ్యయన భారతి సంస్కృత తరగతుల సహాధ్యాయులారా, అందరికీ సుస్వాగతము, సాదర ప్రణామము. మనమందరము కార్యోన్ముఖులము అయ్యే ముందు ఏకాగ్ర చిత్తంతో మనసులో ధ్యానించుకుంటూ ఆ పరమాత్మను ప్రార్థించుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ముదాకరత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావసంతకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే దైత్యకం నతాశుభాసునాశకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. సింహాసనము చారుసిత పుండరీకంబు చలిక తజులువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడికి నిరవీణ పలుకు దోడు నలువని మోము తమ్ములు కేళి గృహములు తళుకుట దంబు సత్కౌల మనసు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎకిరింత ఎప్పుడు నే దేవి కాదేవి ఇందుకుంద చంద్ర చందన మందార సరవర్ణ శారదాదేవి శారదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుక విహరించుచుండుగాత నిండు వేడుక విహరించుచుండుగాత నయన గోచరమ్మున వరస భరితము నామరూప వస్తుమయము జగము మోదఖేదములతో మోహపాశముతో బంధించు భవనాలోకమందు గురువాక్యమే మననమే కుమతులకు శరణు గురు సన్నిధానమే గుడియు బడియు
రుజు మార్గమును జూ పురుషుల రుణమును తీర్ప వారి వాక్కుల వ్యాప్తి చేయనించి దేశ దేశాలలో దీక్షతో అద్వైత వాదములో మర్మ మెరుకపరుచు యతివరా యతివరా శాస్త్ర స్వరూప నమస్సులివే శంకరాచార్య శంకర స్వరూప శ్రీ సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అద్వైత విద్యాధ్యయన తరగతులకు ఈ క్రింది అంశాలను చూస్తామని పోయినసారి తెలుసుకున్నాం. అధ్యయన అంశంలో సంగ్రహము ఇక్కడ ఇవ్వబడినది. మొదటి అంశము అద్వైత వేదాంతము అవతారిక. తరువాత మనకెందుకు దుఃఖములు, జ్ఞానోదయం అననేమి, ఆత్మవిచారణ సన్నాహము, ప్రసిద్ధమైన మానవత్వపు విలువలు, గురువు శిష్యుడు, ఆత్మవిద్య, అనుష్ఠాన వేదాంతము, పరిసమాప్తి అనే 66 అంశాలు కలిగినటువంటి ఈ అద్వైత అధ్యయనాన్ని కొనసాగిద్దాం. ద టాపిక్స్ టు బి కవర్డ్ ఇన్ ద స్టడీ ఆర్ వాట్ ఈస్ అద్వైత వేదాంత, వై డూ ఐ సఫర్, వాట్ ఈస్ ఎన్లైటన్మెంట్, ప్రిపేరింగ్ ఫర్ సెల్ఫ్ ఎన్క్వైరీ, యూనివర్సల్ ఎసెన్షియల్ వాల్యూస్, ద టీచర్ అండ్ ద టాట్, నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, ప్రాక్టీస్ ఆఫ్ వేదాంత ఇన్ డే టు డే లైఫ్ అండ్ కన్క్లూషన్, అండ్ దస్ 66 టాపిక్స్ విల్ బి టేకెన్ అప్ అండర్ ద 9 డిఫరెంట్ చాప్టర్స్. వి స్టార్టెడ్ ది అధ్యయన ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ అద్వైత వేదాంతము అవతారిక. పోయినసారి అద్వైత వేదాంతము అవతారిక అనే అధ్యాయాన్ని ప్రారంభించాము. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అద్వైత వేదాంతము అవతారిక, ఇందులో 5 భాగాలు మన వేదములు సమీక్ష, ముఖ్యమైన ఉపనిషత్తులు పోయిన 2 తరగతులలో విశ్లేషించుకున్నాము. ఈనాడు సనాతన ధర్మము, శాస్త్రములు ఆ అంశాన్ని చూడబోతున్నాము. రాబోయే వారాలలో మానవునికి వేదాంతం ఎందుకు, ఈనాడు వేదాంత ఔచిత్యం ఏమిటి అనే విషయాలను చూస్తాం. ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ అవర్ స్టడీ ఆఫ్ అద్వైత ఈస్ వాట్ ఈస్ అద్వైత వేదాంత. ఇన్ దిస్ ద ఓవర్వ్యూ ఆఫ్ వేదాస్ ద మెయిన్ ఉపనిషత్స్ ద 2 సెక్షన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రీవియస్ వీక్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు స్టడీ ద సెక్షన్ సనాతన ధర్మ అవర్ స్క్రిప్చర్స్ ద రోల్ ఆఫ్ వేదాంత అండ్ వేదాంతస్ రిలెవెన్స్ ఇన్ టుడేస్ వరల్డ్ విల్ బి ద టాపిక్స్ ఫర్ ఫ్యూచర్ వీక్స్. సహాధ్యాయులారా, ఈనాటి మన అధ్యయనాంశము సనాతన ధర్మము, మన శాస్త్రములు, వీటిని విశదంగా చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఆఫ్ అధ్యయన ఈజ్ అవర్ సనాతన ధర్మ అండ్ అవర్ స్క్రిప్చర్స్. లెట్ అస్ లుక్ ఎట్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు మనము శాస్త్రములు అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటి అనే దాన్ని చూద్దాం. భగవద్దత్తమైన, సాధికారమైన, అవాంగ్మనస గోచరమైన మరి ఏ ఇతర సాధనములతో ఎరుగ శక్యము కాని ఆత్మజ్ఞానమును ఎరుకపరచు మన శృతి, స్మృతి, పురాణ ఇతిహాసములను శాస్త్రములని నిర్వచిస్తారు. ద డెఫినేషన్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్స్. అవర్ స్క్రిప్చర్స్ ద శృతి, స్మృతి, పురాణ ఇతిహాస ఆర్ ఎ బాడీ ఆఫ్ హోలీ నాలెడ్జ్ కన్సిడర్డ్ డివైన్లీ అండ్ అథారిటేటివ్ అబౌట్ మ్యాటర్స్ విచ్ కెనాట్ బి నోన్ బై ద ఆర్డినరీ ఫిజికల్ ఎక్విప్మెంట్ లైక్ ద 5 సెన్సెస్ అండ్ ద మైండ్. విత్ దిస్ బ్యాక్ డ్రాప్ లెట్ అస్ సీ ఫర్దర్ డీటెయిల్స్. విశేషాలను వివరంగా చూద్దాం.
ఈ అధ్యయనాంశ విభాగానికి ఆధారం స్వామి పరమార్థానంద స్వామి దయానందుల వారి ప్రవచనాలు. దిస్ సబ్ మాడ్యూల్ ఈస్ బేస్డ్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి పరమార్థానంద అండ్ స్వామి దయానంద. ఇక్కడ చూడండి, వేదాంతము ముఖ్యముగా ద్వైత వేదాంతము అద్వైత వేదాంతము. జీవుడు దేవుడు వేరు అని చెప్పేది ద్వైత వేదాంతము. జీవుడు దేవుడు వేరు కాదు, రెండు లేవు, ఉన్నదంతా ఒక్కటే, ఏకమేవ అద్వితీయం అని చెప్పేది అద్వైత వేదాంతం. ద్వైత వేదాంతాన్ని 13వ శతాబ్దంలో శ్రీ మాధ్వాచార్యుల వారు స్థాపించారు. అద్వైత వేదాంతంలో రెండు భాగాలు ఉంటాయి, అభేద భేదాభేద. అభేద ఈశ్వరునికి జీవునకు పరమాత్మకు ప్రత్యేగాత్మకు అభేదాన్ని చెప్పేటటువంటి అద్వైత వేదాంతము అభేద అద్వైత వేదాంతము. దీనిని 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ప్రవచించి ప్రబోధించారు. ఇక 19వ శతాబ్దంలో శ్రీ వివేకానంద స్వామి వారు రామకృష్ణ పరమహంస నియో వేదాంత లేక నవ వేదాంత అనే దానిని కూడా ప్రవచించి ప్రబోధించి ఉన్నారు. ఈ భేదాభేద అద్వైత వేదాంతము క్రీస్తు పూర్వము నుండి బాదరాయణుని నుండి సంక్రమించినట్టు తెలుస్తోంది. దీనిలో ఉపాధిక అనేటటువంటి అద్వైత వేదాంతాన్ని భాస్కరాచార్యులు ప్రబోధించి ఉన్నారు. అద్వైత వేదాంతం నుంచి ఉత్పన్నమైనటువంటి విశిష్ట అద్వైతాన్ని 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు ప్రబోధించి ఉన్నారు. 13వ శతాబ్దంలో నింబకాచార్యులు ద్వైతాద్వైత వేదాంతాన్ని ప్రబోధించారు. 16వ శతాబ్దంలో శుద్ధాద్వైత వేదాంతాన్ని వల్లభాచార్యులు ప్రబోధించారు. అదే 16వ శతాబ్దంలో చైతన్యస్వామి వారు అచింత్య అనే ఈ భేదాభేద అద్వైత వేదాంతాన్ని ప్రబోధించారు. అయితే మనము ముఖ్యముగా చదువుకోబోయేది అభేద రూపమైన అద్వైత వేదాంతము శంకరాచార్యుల వారి ప్రబోధాలను ప్రమాణంగా తీసుకొని ఈ తరగతులను ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తాం. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, మన సనాతన ధర్మము ఒక ఏడంతస్తుల మేడగా ఊహించుకోవచ్చు. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి ఆధారము ప్రాతిపదిక మన శృతుడు. ఈ సనాతన ధర్మంలోని 7 అంతస్తులు ఈ విధంగా ఉంటాయి, 7 స్థాయిలుగా చెప్పుకోవచ్చు. శృతులు, సూత్రాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, భాష్యాలు, ప్రకరణాలు అనే ఈ 7 స్థాయిలలో ఉన్నటువంటి ఈ గ్రంథరాజము మన శాస్త్రాలు, మన సనాతన ధర్మానికి ఆధారాలు. దీనిని హిందూ మతమని గాని హిందూ ధర్మమని గాని వ్యవహరించరు, సనాతన ధర్మము అంటారు. అవర్ ధర్మ, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ హిందూయిజం ఆర్ హిందూ ఫిలాసఫీ ఆర్ హిందూ రిలిజియన్. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ద సనాతన ధర్మ. దెర్ ఆర్ 7 లేయర్స్ ఆర్ 7 లెవెల్స్ వీ కెన్ కన్సెప్చువలైజ్. ద వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ అవర్ శృతీస్. ద లేయర్స్ are as follows: the shrutis, the sutras, the smritis, the puranas, the itihasas, the bhashyas and the prakarana literature. Thus we have a whole lot of holy literature based on which our sanatana dharma is established. Needless to say that these are very profound, authoritative, divinely and decisive in helping the mankind to carve a life of morality, equality, equanimity, peace, happiness, growth, development and what not. These are not based on 10 or 100 years. These have a basis of thousands of years. We should be proud of our heritage of the Sanatana Dharma. Let us look further. చూడండి, ఇంకా చూడండి, మన సనాతన ధర్మము నిన్న మొన్నటిది కాదు, ఇది
భగవద్దత్తమైన సాధికారమైన ఋషుల నుండి మనకు సంక్రమించిన ధర్మము, సర్వమానవ సమానత్వము, సౌభ్రాతృత్వము, ఉత్కృష్టమైన నడవడి, మానవత్వపు విలువలను తీర్చిదిద్దే ఈ సనాతన ధర్మాన్ని మనము ఎంతైనా ఆదరించి గౌరవించవలసిన అవసరం ఉన్నది. ఈ సనాతన ధర్మం మరుగున పడకుండా మనము చేయవలసిన కృషి చేయాలి. ఇది ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పుకొని ప్రయోజనము లేదు. దానిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, అవలంబించి అనుష్ఠానంలో చూపించాలి. ఆనాడే ఆ సనాతన ధర్మము యొక్క ఉపయోగం. ముందు చూసినట్లు ఈ సనాతన ధర్మంలో స్థాయిలు ఉంటాయి. శృతులు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, దర్శనము. శృతి అనగానే భగవద్దత్తమైనదని, ఋషీశ్వరులకు భగవంతుని నుంచి సంక్రమించినదని, అపౌరుషేయమని, ఎవరో వ్రాసినది కాదని, గురుశిష్య పరంపరగా వినికిడి వలన వచ్చినదని అర్థం. కిందటి తరగతిలో చూశాం, నాలుగు వేదములు, వానికి జత చేయబడినటువంటి 108 ఉపనిషత్తులు, అందులో ముఖ్యమైనటువంటి 13 ఉపనిషత్తులు, దశోపనిషత్తులు. ఇవి కాకుండా శృతులలో ఉపవేదాలు, వేదాంగాలు కూడా చేర్చబడి ఉంటాయి. ఇక స్మృతుల వరకు వస్తే మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి అని 3 ముఖ్యంగా తెలుస్తాయి. ఇతరములైనటువంటివి 15 స్మృతులు చెప్పబడ్డాయి. ఇతిహాసాలలో ఇతిహాసము అనగా ఈ విధముగా జరిగినది, దిస్ హ్యాపెండ్ సో. ముఖ్యమైన ఇతిహాసాలు రామాయణము, మహాభారతము. మహాభారత అంతర్గతమైన భగవద్గీత అత్యుత్తమ ప్రామాణిక గ్రంథం. పురాణాలలోనికి వస్తే మహాపురాణాలు 18, ఉపపురాణాలు 18, ఇతరములు 180 తెలియవస్తున్నాయి. ఆగమ శాస్త్రాలలోనికి పోతే 215 వైష్ణవ ఆగమాలు, 28 శైవ ఆగమములు, 77 శాక్తేయములు తెలుస్తున్నాయి. దర్శన గ్రంథాలలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనబడే గ్రంథాలు కనబడుతున్నాయి. ఈ గ్రంథరాజమంతా సనాతన ధర్మానికి చెందినది. అయితే ఈ స్మృతులను, స్మృతులను అవగాహన చేసుకోవడానికి భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు కూడా రచించబడ్డాయి. ఈ విధంగా మన సనాతన ధర్మంలో శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ దర్శనాలే కాకుండా భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు కూడా చక్కని ప్రబోధాలను చేస్తూ ఉంటాయి. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, పద్య రూపంలోనూ, కథల రూపంలో ఈ ధర్మాలను ప్రవచించి మనకు అందుబాటులో ఉండేటట్లు, చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పబడి ఉన్నాయి. అవర్ సనాతన ధర్మ, వి హ్యావ్ ద శృతీస్, ద స్మృతీస్, ద ఇతిహాసాస్, ద పురాణాస్, ద ఆగమాస్ అండ్ ద దర్శనాస్. ద శృతీస్ ఆర్ బేసికలీ ద 4 వేదాస్ అండ్ ద 108 ఉపనిషత్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద 4 వేదాస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద వేదాస్ వి హ్యావ్ 4 ఉపవేదాస్ అండ్ 6 వేదాంగాస్. ద మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్మృతీస్ ఇన్ అడిషన్ టు 15 అదర్స్. రామాయణ్ అండ్ మహాభారత్ ఆర్ ద 2 గ్రేట్ ఎపిక్స్ ఆర్ ఇతిహాసాస్ విచ్ టీచర్స్ ఆల్ ద ధర్మాస్ అండ్ మొరాలిటీ. భగవద్గీత విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మహాభారత ఈస్ ద బేసిస్ ఆఫ్ అవర్ సనాతన ధర్మ. పురాణాస్ దెర్ ఆర్ 18 పురాణాస్ రిటన్ బై వేదవ్యాస, 18 ఉప పురాణాస్ అండ్ 108 అదర్ పురాణాస్. దీస్ ఆల్సో హ్యావ్ పోయిట్రీ అండ్ ప్రోజ్ విత్ లాట్ ఆఫ్ స్టోరీస్ విచ్ ఇన్కల్కేట్ ది సనాతన ధర్మ త్రూ ద స్టోరీస్. ది ఆగమ శాస్త్రాస్ ఆర్ 215 వైష్ణవ ఆగమాస్, 28 శైవ ఆగమాస్, 77 శక్తి ఆగమాస్. ద ఫాలోయింగ్ ఆర్ ద దర్శన శాస్త్రాస్ న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస. లెట్ అస్ లుక్ ఫర్దర్. క్రిందటి తరగతిలో మనకు వేదములు 4 అని, ఋగ్వేదము, యజుర్వేదము,
సామవేదము, అథర్వ వేదము అని నాలుగుగా విభజింపబడ్డాయని, అందులో యజుర్వేదము మళ్ళా కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అను రెండు భాగాలుగా ఉంటుందని తెలుసుకున్నాం. వేదాలలో ముఖ్యంగా సంహిత, బ్రాహ్మణము అని రెండు భాగాలుగా ఉంటాయని, బ్రాహ్మణములో అరణ్యకము, ఉపనిషత్తులు ఉంటాయని తెలుసుకున్నాం. వేదములలోని సంహిత, బ్రాహ్మణములోని అరణ్యకము కలిసి కర్మకాండ అంటారని, బ్రాహ్మణములోని ఉపనిషత్తులను జ్ఞానకాండ అంటారని తెలుసుకున్నాం. అయితే ఒక్కొక్కసారి ఉపనిషత్తులు వేదాల అంతములో, వేదాల చివరలో కాకుండా సంహితలో ఉండవచ్చు. అప్పుడు వాటిని సంహితోపనిషత్తులు లేక మంత్రోపనిషత్తులు అని అంటారు. ఒక్కొక్కసారి బ్రాహ్మణములో ఉపనిషత్తులు ఉన్నట్లయితే వాటిని బ్రాహ్మణోపనిషత్తులు అని అంటారు. ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాం. ఇక్కడ చూడండి, మొత్తము 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వీనిలో ముఖ్యమైన ఉపనిషత్తులు 13. పురాణ గాథల ప్రకారం మొదట మనకు 1008 ఉపనిషత్తులు ఉండేవని, వాని నుంచి 108 ఉపనిషత్తులు కుదించబడ్డాయని తెలుస్తోంది. శ్రీరామచంద్రుల వారు సీతామ్మవారితో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో వారిరువురు ఈ 108 ఉపనిషత్తులను అధ్యయనం చేసినట్లు, శ్రీరాముల వారు అమ్మవారికి ఈ 108 ఉపనిషత్తులు బోధించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సీతామ్మవారు శ్రీరామచంద్రుని తనకు జ్ఞానోపదేశాన్ని చేయమని, ఆత్మవిద్యను బోధించమని అడుగగా, శ్రీరామచంద్రుడు 108 ఉపనిషత్తులను అమ్మ సీతకు చెప్పి ఉన్నారని, ఆ 108 ఉపనిషత్తులలో నుంచి ఎంపిక చేసినటువంటి 13 ఉపనిషత్తులను ముఖ్య ఉపనిషత్తులు అంటారని తెలుసుకున్నాం. అయితే ఈ 13 కాక తదితరములు ముఖ్యము కావు అని అర్థము కాదు. ఈ ముఖ్యోపనిషత్తులలో ఉన్న విషయములనే మిగతా ఉపనిషత్తులలో కూడా చర్చించడం వలన వేద ప్రమాణాలు, వేద విద్యను, ఉపనిషన్ వాంగ్మయాన్ని పూర్తిగా చదివిన మహా యోగీశ్వరులైనటువంటి గురువులు, ఆచార్యులు 13 ఉపనిషత్తులను ఎంచుకొని మనకు విశ్లేషించి ప్రసాదించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు 13 ఉపనిషత్తులకు భాష్యము వ్రాసి ఉన్నారు. శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ 13 10 ఉపనిషత్తులకు భాష్యము వ్రాసి ఉన్నారు. కనుక ఈ 3 ఆచార్యులు వ్రాసినటువంటి భాష్యములు కల ఉపనిషత్తులను దశ ఉపనిషత్తులు లేక 10 ముఖ్యమైన ఉపనిషత్తులు అని చెప్పడం జరుగుతుంది. శంకరుల వారు 3 ఉపనిషత్తులకు అదనంగా భాష్యం రాసి ఉన్నారు. ఈ 13 ఉపనిషత్తులు ఏమిటో ఇక్కడ చూద్దాం. మనకు ముందే తెలుసు, ఒక్కొక్క వేదానికి వేదవ్యాసుల వారు కొన్ని కొన్ని ఉపనిషత్తులు చేర్చి ఉన్నారని. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు చేర్చి ఉన్నారు. కృష్ణ యజుర్వేదానికి 32 ఉపనిషత్తులు చేర్చి ఉన్నారు. శుక్ల యజుర్వేదానికి చెందినవి 19, సామవేదానికి చెందినవి 16, అథర్వ వేదానికి చెందినవి 31. కాగా మొత్తము ఋగ్వేదము 10, కృష్ణ యజుర్వేదము 32, శుక్ల యజుర్వేదము 19, సామవేదము 16, అథర్వ వేదము 31, మొత్తము 108 ఉపనిషత్తులుగా మనకు తెలియవస్తోంది. అయితే ముఖ్యోపనిషత్తులు 13 కదా. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ, కౌషితకి అనే రెండింటిని ముఖ్యోపనిషత్తులలో చేర్చారు. కృష్ణ యజుర్వేదానికి చెందిన కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, మైత్రాయనీయ ఉపనిషత్తు అనే 4 ఉపనిషత్తులను ముఖ్యోపనిషత్తులలో చేర్చారు. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ముఖ్యోపనిషత్తులలో భాగాలు. సామవేదానికి చెందినటువంటి కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు ముఖ్యోపనిషత్తులలో చేర్చారు. అథర్వవేదానికి చెందిన ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు 3 ముఖ్యోపనిషత్తులలో ఉన్నాయి.
కాగా ఋగ్వేదము నుండి 2, కృష్ణయజుర్వేదము నుండి 4, శుక్లయజుర్వేదము నుండి 2, సామవేదము నుండి 2, అథర్వవేదము నుండి 3 గ్రహించి మొత్తము 13 ముఖ్య ఉపనిషత్తులుగా మనకు ఇప్పుడు లభిస్తున్నాయి. ఇంకా చూద్దాం. ప్లీజ్ లుక్ హియర్. వి ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ దెర్ ఆర్ టోటల్ ఆఫ్ 13 ఉపనిషత్స్ విచ్ ఆర్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఉపనిషత్స్ ఆర్ ద మెయిన్ ఉపనిషత్స్. దీస్ 13 ఆర్ అవైలబుల్ విత్ భాష్యం బై శ్రీ శంకరాచార్య. ది అదర్ 2 ఆచార్యస్ మధ్వాచార్య అండ్ రామానుజాచార్య ఆల్సో రోట్ భాష్యంస్ ఫర్ 10 ఆఫ్ దీస్ 13 ఉపనిషత్స్. శ్రీ విద్యారణ్యస్వామి, ది ఆథర్ ఆఫ్ వేదాంత పంచదశి, ఆల్సో రోట్ భాష్యంస్ ఫర్ సమ్ ఆఫ్ దిస్ ఉపనిషత్స్. ఇన్ ఆల్ ఆఫ్టర్ ద 108 ఉపనిషత్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు డిఫరెంట్ వేదాస్, వి హ్యావ్ భాష్యం ఫర్ 13 ఉపనిషత్స్ బై ఆదిశంకరాచార్య, అవుట్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ భాష్యం ఫర్ 10 ఆఫ్ దెమ్ బై ది అదర్ ఆచార్యస్. లెట్ అస్ సీ వాట్ ఆర్ దీస్ 13. ది ఐత్రేయ ఉపనిషత్ అండ్ ది కౌశితకి ఉపనిషత్ ఫ్రమ్ ఋగ్వేద, ద బృహదారణ్యక ఉపనిషత్ అండ్ ద ఈశా ఉపనిషత్ ఫ్రమ్ శుక్ల యజుర్వేద, ది తైత్రీయ ఉపనిషత్, ది కఠోపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్, మైత్రాయనీయ ఉపనిషత్ ఫ్రమ్ కృష్ణ యజుర్వేద, ఛాందోగ్యోపనిషత్ అండ్ కేనోపనిషత్ ఫ్రమ్ సామవేద, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్ అండ్ ప్రశ్నోపనిషత్ ఫ్రమ్ అథర్వవేద ఆర్ ద 13 ప్రిన్సిపల్ ఉపనిషత్స్. ద ఫాలోయింగ్ 3, కౌశితకి, శ్వేతాశ్వతర, మైత్రాయనీయ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద దశోపనిషత్స్. So, if we exclude the 3 extra Upanishads for which Shankara Bhashyam is available, the remaining 10 out of the 13 are known as Dashopanishads or the 10 Upanishads where commentary by various Acharyas is available. We have seen that the Vedas have got the 4 parts, the Samhita, the Brahmana, the Aranyaka and the Upanishads. The Samhitas are the mantra portion, a methodically based combination of text and verses. The Brahmanas are commentaries on the hymns of each of the Vedas, and these Brahmanas house what are called the prasnams or the inquiries. And each prasnam is answered in different Aranyakas, the philosophy behind the ritual practices, which is the later section of the Veda. These Aranyakas have got subsections called the Anuvakas. These Anuvakas have got the Panchasets, which house the various mantras. In addition to the Brahmana and the Aranyaka, the mantras also appear at the end of the Veda, which are called the Upanishads. కాబట్టి సంహితములు, మంత్ర సహితములు, బ్రాహ్మణములు, బ్రాహ్మణములు సంహితములో ఉండే విషయాలను కామెంటరీ ఇస్తాయి. వాటిలో ప్రశ్నములు, ఈ ప్రశ్నములు అంటే ఒక్కొక్క విషయాన్ని గురించి చర్చలు, వాటిలో అరణ్యకాలు, అరణ్యకాలలో మళ్ళీ అనువాకాలు, అనువాకాలలో పంచసత్స్, పంచసత్స్లో మంత్రాలు, ఇవి కాకుండా ఉపనిషత్తులు వేదాంతాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఉపనిషత్తులో ఉండేటటువంటి మంత్రాలే ఈ బ్రాహ్మణంలో కానీ, అరణ్యకంలో కానీ, సంహితలో కానీ ఉండవచ్చు. ద సెంట్రల్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ గురు శిష్య సంప్రదాయ. గురు శిష్య సంవాద రూపంలో గురువుగారు శిష్యుని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ విశేషాలు అందిస్తారు. మనం చూశాం కదా, మొదట ఉండేటటువంటి 1000కి పైచిల్కుండే ఉపనిషత్తులలో 108 ఉపనిషత్తులను గ్రహించి వేదవ్యాసులు వేర్వేరు వేదాలకు క్రోడీకరించి పొందుపరిచి ఉన్నారు. అందులో 13 ముఖ్యోపనిషత్తులని ముందు స్లైడ్లో చూశాను. ఇక్కడ మనం చూసినటువంటి విశేషాలను ఒక ఉదాహరణతో వచ్చే స్లైడ్లో చూద్దాం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి, యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి,
యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అనేటటువంటి మంత్రపుష్పము మనము సాధారణంగా అన్ని పూజలలోనూ కోవిళ్లలోనూ చదువుతూ ఉంటాము. ఇది పైన చెప్పినటువంటి విధంగా ఏ వేదంలోది, ఏ ప్రశ్నంలోది, ఏ అరణ్యకంలోది, ఏ అనువాకంలోది అనే విషయాలను ఇక్కడ చూడవచ్చు. ఒక్కొక్క వేదములో చాలా ప్రశ్నములు, వేదిక్ లెసన్స్, సెవరల్ ప్రశ్నన్స్ ఇన్ ఈచ్ వేద. ఒక్కొక్క ప్రశ్నంలో సెవరల్ సెక్షన్స్ ఆర్ అరణ్యకాస్. ఒక్కొక్క అరణ్యకంలో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఆర్ అనువాకాస్. ఈ అనువాకంలో పంచసెట్స్ ఉంటాయి, వాటిలో మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసినటువంటి యో అపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అనేటటువంటి ఈ మంత్రం, మంత్రపుష్పములోని ఈ మంత్రము ఏ వేదంలోది? కృష్ణ యజుర్వేదము. ఏ ప్రశ్నము? సూర్య నమస్కార ప్రశ్నము. ఏ అరణ్యకము? తైత్తిరీయ అరణ్యకము. ఎన్నవ అనువాకము? 21వ అనువాకము. 21వ అనువాకంలో పంచశక్తులు ఉన్నాయి. అందులో ఒక మంత్రము యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ 30 మంత్రాలలో పంచశక్తిలో ఉన్నటువంటి ఒక మంత్రము యో అపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇదే మంత్ర పుష్పము ఆ వేదానికి చెందినటువంటి అరుణోపనిషత్ అనే ఉపనిషత్తులు కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వేదము, ప్రశ్నము, అరణ్యకము, అనువాకము, పంచశత్తు మంత్రాలు అనేటటువంటి ఒక చక్కని క్రమంలో వ్రాయబడి ఉంటాయి. సో దెర్ ఇస్ అన్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రాస్ ఇన్ ఈచ్ వేద కంటైనింగ్ ప్రశ్నం, ప్రశ్నమ్స్ కంటైనింగ్ ద అరణ్యకాస్ కంటైనింగ్ ద అనువాకాస్, అనువాకాస్ కంటైనింగ్ ద పంచసెట్స్ అండ్ ద పంచసెట్స్ హౌసింగ్ ద ఇండిపెండెంట్ మంత్రాస్. వాట్ ఎన్ ఆర్డర్లీ అరేంజ్మెంట్. ఎస్టానిషింగ్, ఇజంట్ ఇట్? రండి ఇప్పుడు ఉపవేదాలు అంటే ఏమిటో చూద్దాం. ఉపవేదములు 4. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అనే 4 వేదాలకు 4 ఉపవేదాలు. ఋగ్వేదమునకు చెందినది ఆయుర్వేదము, యజుర్వేదమునకు చెందినది ధనుర్వేదము, సామవేదమునకు చెందినది గంధర్వ వేదము, అథర్వ వేదమునకు చెందినది స్థాపత్యము. ఈ ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వ వేదము, స్థాపత్యము అనే వాటిని ఉపవేదములు అంటారు. ధనుర్వేదము ధనుర్విద్య, యుద్ధములు మొదలైన వాటి గురించి తెలియజేసేది. గంధర్వ వేదము మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాటి గురించి చెప్పేటటువంటిది. స్థాపత్యము స్కల్ప్చర్ అండ్ ఆర్ట్, శిల్పము, చిత్రలేఖనము వీటి గురించి నేర్పించేది స్థాపత్యం. ఈ 4 కాకుండా ఏ వేదానికి సంబంధించకుండానే ఇంకొకటి అర్ధవేదము అని ఉన్నది. దీనిని కూడా ఉపవేదము అని అంటారు. ఇట్ ఇస్ మోర్ అబౌట్ ఎకనామిక్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఉపవేద. ప్లీజ్ లుక్ హియర్, వి హ్యావ్ ద 4 వేదస్ అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద వేద వి హ్యావ్ 1 ఉపవేద. ఋగ్వేద ఇస్ కనెక్టెడ్ టు ఆయుర్వేద, ద హెల్త్ సైన్స్. యజుర్వేద ఇస్ కనెక్టెడ్ టు ధనుర్వేద, విచ్ ఇస్ ది సైన్స్ ఆఫ్ ఆర్చరీ అండ్ వార్ఫేర్. అండ్ సామవేద ఇస్ కనెక్టెడ్ టు ద గంధర్వ వేద, విచ్ ఇస్ అబౌట్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అండ్ అథర్వ వేద ఈస్ కనెక్టెడ్ టు స్థాపత్య, విచ్ ఇస్ అబౌట్ స్కల్ప్చర్, పెయింటింగ్, డ్రాయింగ్ అండ్ అదర్ థింగ్స్. సో ద ఉపవేదస్ ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వ వేద అండ్ స్థాపత్య ఆర్ కాల్డ్ ద 4 ఉపవేదస్ కనెక్టెడ్ టు ద 4 మెయిన్ వేదస్. In addition, we have one more Veda called the Artha Veda, the science of economics, which is not a part of any of these Vedas, but still it is also considered as a Upaveda. Let us look further. Manamu intavaraku Vedamulu, Vedamulu loni bhagamulu,
ఉపనిషత్తులు ముఖ్యోపనిషత్తులు మంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి, అదే కాకుండా ఉపవేదాలు అవి ఏమిటి అనే విషయాలన్నీ తెలుసుకున్నాము. ఇక వేదాంగాలు, వేదాంగాలు ఆరు: శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పసూత్రము. శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష, కల్పసూత్రాలు అనే ఈ వేదాంగాలు ఏ ఏ విషయాలను చెప్తాయి అనే విషయాన్ని వచ్చే స్లైడ్లో చూద్దాం. వి హ్యావ్ సీన్ అబౌట్ ద వేదాస్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద వేదాస్, ద ఫోర్ పార్ట్స్ అండ్ సంహిత, బ్రాహ్మణ, అరణ్యక అండ్ ఉపనిషత్స్, ద 108 ఉపనిషత్స్ అండ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద మంత్రాస్ ఇన్ ద వేదాస్ ఆల్సో వి హ్యావ్ సీన్. వి హ్యావ్ ఆల్సో సీన్ ద ఫోర్ ఉపవేదాస్ విచ్ ఆర్ అటాచ్ టు ద ఫోర్ వేదాస్. హియర్ వి ఆర్ సీయింగ్ ద సిక్స్ వేదాంగాస్, ద లింబ్స్ ఆఫ్ ద వేదాస్. దీస్ ఆర్ శిక్ష, వ్యాకరణ్, ఛందస్, నిరుక్త, జ్యోతిష అండ్ కల్ప. వాట్ దీస్ సిక్స్ డీల్ విత్ వి విల్ బి సీయింగ్ ఇన్ ద సబ్సిక్వెంట్ స్లైడ్. లెట్ అస్ లుక్ ఫర్దర్. ఇప్పుడు ఈ వేదాంగములు వానిలో మనం నేర్చుకునే విషయాల గురించి తెలుసుకుందాం. శిక్ష అనేది ఇట్స్ అబౌట్ ఫోనెటిక్స్, ఫోనాలజీ ఇన్ సాంస్క్రిట్. ఛందస్ ఈజ్ ప్రొసడీ, పోయిటిక్ మీటర్, అగైన్ టూ టైప్స్. ద వ్యాకరణ ఈజ్ గ్రామర్, పాణిని గ్రామర్ అండ్ యాక్ష గ్రామర్. నిరుక్త ఈజ్ ఎటిమాలజీ, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద వర్డ్స్. కల్ప డీల్స్ విత్ ప్రొసీజర్స్ అండ్ సెరమనీస్ ఆఫ్ ద రిచువల్స్. జ్యోతిష అబౌట్ ది ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ, ద టైమ్ సైన్స్. ఇన్ అడిషన్ టు ద సిక్స్ వేదాంగాస్ వి హ్యావ్ ఆగమాస్. దీస్ ఆగమాస్ డీల్ విత్ కాస్మాలజీ, ఎపిస్టిమాలజీ, ఫిలసాఫికల్ డాక్ట్రైన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ప్రాక్టీసెస్, ఫోర్ కైండ్స్ ఆఫ్ యోగాస్, ద వేరియస్ మంత్రాస్, టెంపుల్ కన్స్ట్రక్షన్, డైటీ వర్షిప్ ఎట్సెట్రా. శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, కల్పసూత్రము, జ్యోతిషము అనేటటువంటి ఈ వేదాంగాలు కాకుండా ఆగమ శాస్త్రాలు, ఈ ఆగమ శాస్త్రాలు ముఖ్యమైన విషయాలను మనకు బోధిస్తాయి. వి హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ మెయిన్ ఆగమ సూత్రాస్. ద వైష్ణవ ఆగమ సూత్రాస్ 215, ద శైవ ఆగమ సూత్రాస్ 28 అండ్ శాక్తయ ఆగమ సూత్రాస్ 77. వేదాంగాలను చూశాము. ఇక బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మసూత్రాలు వేదవ్యాసులు రచించారు. ఈయననే బాదరాయణ వ్యాసులు అని కూడా అంటారు. బదరిక వనంలో వ్రాశారు కాబట్టి బాదరాయణ వ్యాసులు అంటారు. వీటిని బాదరాయణములు అని కూడా అంటారు. వీటినే వేద సూత్రాలు, శరీరక సూత్రాలు, భిక్షు సూత్రాలు లేక ఉత్తర మీమాంస అని చెప్తారు. బ్రహ్మసూత్రాలు చక్కగా ఒక క్రమంలో సిస్టమేటిక్గా, ఆర్డర్లీగా అరేంజ్ చేయబడి ఉంటాయి. అయితే ఇవి సూక్ష్మంగా, క్లుప్తంగా ఉంటాయి. అందుచేత వీటిని అర్థం చేసుకోవడానికి భాష్య గ్రంథాలు అవసరం. మన ముగ్గురు ఆచార్యులు కూడా ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి ఉన్నారు. బ్రహ్మసూత్రాలలో 4 అధ్యాయాలు సమన్వయ, అవిరోధ, సాధన అండ్ ఫల అని 4 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ 4 సెక్షన్స్ మనకు బ్రహ్మసూత్రాలు లభిస్తాయి. లెట్ అస్ నౌ అండర్స్టాండ్ అబౌట్ బ్రహ్మసూత్రాస్. బ్రహ్మసూత్రాస్ ఆర్ వేదాంత కాన్సెప్ట్స్, ద కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ ద జ్ఞానకాండ ఆఫ్ ద వేదాస్, బేసికలీ ఫ్రమ్ ద ఉపనిషత్స్. దీస్ ఆర్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద థాట్స్ ఇన్ ఎ సిస్టమేటిక్ మేనర్, ఆఫ్ కోర్స్ వెరీ బ్రీఫ్ అండ్ ఎఫరిస్టిక్ లైక్ బుల్లెట్ పాయింట్స్ ఫర్ ద వేదాంత స్టూడెంట్స్ టు రిమెంబర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఉపనిషత్స్. శ్రీ వేదవ్యాస, ఆల్సో నోన్ యాజ్ బాదరాయణ వ్యాస, హ్యాస్ స్క్రిప్టెడ్ దిస్ బ్రహ్మసూత్రాస్. దీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. దెర్ ఆర్ 555 బ్రహ్మసూత్రాస్.
And these are arranged in four chapters. The Samanvaya, the Avirodha, the Sadhana and the Phala. Each of these chapters has got four subsections. These Brahma Sutras are also known as Veda Sutras, Sharirika Sutras, Bhikshu Sutras and also called as Uttaramimamsa. Ika Prasthanatrayamanta Yemito Sutra. Prasthanatrayi. Prasthanatrayi literally means three sources or axioms. This refers to the three canonical texts of divine philosophy, especially of the Vedanta schools. This Prasthanatrayi consists of 1. The Upanishads, known as Upadesa Prasthana, injunctive texts, and the Sruti Prasthana, the starting point or axiom of revelation, especially the principal Upanishads. 2. The Brahma Sutras, known as Nyaya Prasthana or Yukti Prasthana, logical text or axiom of logic. 3. The Bhagavad Gita, known as the Sadhana Prasthana, the practical text, and the Smriti Prasthana, the starting point or axiom of remembered tradition. The Upanishads consist of 13 major texts out of the total of 108. Bhagavad Gita is part of Mahabharata, and Brahma Sutras, also known as Vedanta Sutras, we have just now seen, systematize the doctrines taught in the Upanishads and the Gita. All the founders of the three major schools of Vedanta, Adishankaracharya, Ramanujacharya and Madhvacharya, wrote Bhashya Granthas or commentaries on these Prasthana Trayi. Prasthana Trayamanaga, Moodu Mukhyamaina, Bhagavad-dattamaina, Vedanta-paramaina Granthamulu. Madhutti Upanishadulu, Mukhyanga Dashopanishadulu, Veenine Upadesha Prasthanamu, Leka Sruti Prasthanamu, Ani Antara. Rendavadi Brahma Sutramulu, Deenini Nyaya Prasthanamu, Leka Yukti Prasthanamu, Ani Antara. Moodavadi Bhagavad Gita, Deenini Sadhana Prasthanamu, Leka Smriti Prasthanamu, Ani Antara. Mukhyamaina Padi Upanishadulu, 108 Upanishadulalo Mukhyamaina Dashopanishadulu, Mahabharata Antargatamaina Bhagavad Gita, Brahma Sutralu, ivi moodu kalipi prasthanatrayam. Manakunna mugguru acharyulu, Sri Adi Shankarula varu, Sri Ramanujacharyulu, Sri Madhvacharyulu, mugguru kuda ee prasthanatrayiki bhashya granthalu vrasi unnaru. Mana Veda Vaṅmayamlo atyunnatamainatuvanti జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటిది ఈ ప్రస్థానత్రయి. ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రస్థానత్రయి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం. శ్రీ వేదవ్యాసుల వారు ఈ అష్టాదశ పురాణాలను వ్రాసి మనకు ప్రసాదించారు. వీటిని మూడుగా విభజిస్తారు. బ్రహ్మపురాణములు, విష్ణు పురాణములు, శైవ పురాణములు. బ్రహ్మపురాణములు 5. బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, భవిష్య పురాణము. విష్ణు పురాణములు 8. విష్ణు పురాణము, భాగవత పురాణము, నారదీయ పురాణము, గరుడ పురాణము, పద్మ పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము. వీటిలో అతి ముఖ్యమైనటువంటిది భాగవత పురాణము. శైవ పురాణము, శైవ పురాణములు 5. శివపురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, వాయు పురాణము, అగ్ని పురాణము. వి హ్యావ్ 18 మహాపురాణాస్. దీస్ ఆర్ స్క్రిప్టెడ్ బై శ్రీ వేదవ్యాస. 5 ఆర్ బ్రహ్మ పురాణాస్, 8 ఆర్ విష్ణు పురాణాస్ అండ్ 5 ఆర్ శైవ పురాణాస్. ఆఫ్ దీస్ భాగవత పురాణ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వేదాంతిక్ టెక్స్ట్. ఇప్పుడు మనము ప్రకరణ గ్రంథాలను చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి జాబితాలో అపరోక్షానుభూతి, ఆత్మబోధ, పంచీకరణము, సాధన పంచకం, మనీషా పంచకం, ఉపదేశ సహస్రి, వాక్యవృత్తి, వివేక చూడామణి, దక్షిణామూర్తి స్తోత్రము, బోధసారము, తత్వబోధ, ఇవి శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు.
దృగ్దృశ్య వివేకము వేదాంత పంచదశి శ్రీ విద్యారణ్య స్వాముల వారు వ్రాసినటువంటివి. నైష్కర్మ్య సిద్ధి సురేశ్వరాచార్య వ్రాశారు. అద్వైత మకరందం లక్ష్మీధర పండితులు రాశారు. వేదాంత సారం సదానంద యోగేంద్రులు రాశారు. మాండూక్య కారిక భగవత్పాదుల గురువుగారి గురువుగారు గౌడపాద ఆచార్యులు వ్రాశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లిస్టు మొత్తం సంగ్రహం కాదు, ఇంకా చాలా ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ అన్ ఆల్ ఇన్క్లూజివ్ లిస్ట్ ఆఫ్ ప్రకరణ గ్రంథాస్. నౌ వాట్ ఆర్ ప్రకరణ గ్రంథాస్? యాక్చువల్లీ మై స్టడీస్ ఆఫ్ అద్వైత ద ఎనిషియంట్ విజ్డమ్ ఆఫ్ వన్నెస్ వితౌట్ ఎ సెకండ్ బిగ్యాన్ విత్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ మోనోగ్రాఫ్ దట్ టీచెస్ అస్ ఇట్స్ కోర్ ఫిలాసాఫికల్ ఎసెన్స్ వితౌట్ మేకింగ్ అస్ ఫీల్ అద్వైత టు బి ఎ రిమోట్ ఇన్యాక్సెసిబుల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద స్మాల్ ప్రకరణ గ్రంథ విచ్ ఈస్ ద సాధన పంచకం విచ్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ శివ పరివారం గ్రూప్. ద మోనోగ్రాఫ్స్ ఆర్ కాల్డ్ ద ప్రకరణ గ్రంథాస్. ఇఫ్ ద శాస్త్ర గ్రంథాస్ ఆర్ లైక్ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ద ప్రకరణ గ్రంథాస్ ఆర్ మోనోగ్రాఫ్స్ రిటన్ విత్ స్పెసిఫిక్ పర్పస్ హైలైటింగ్ అండ్ ఎలిస్ట్రేటింగ్ వన్ ఏరియా ఆఫ్ ద కాన్సెప్ట్ రిటన్ ఇన్ సింపుల్ సాంస్క్రిట్ వర్డ్స్ వితౌట్ కాంప్లెక్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్సెస్ పాయింటింగ్ ద సీకర్ డైరెక్ట్లీ టు ద అల్టిమేట్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద హోల్ కంప్యూటర్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఇస్ దేర్ ద సిసి ప్లస్ ఆర్ విజువల్ బేసిక్ ఇస్ ఎ మోనోగ్రాఫ్ యు కెన్ డిస్టింగ్విష్ ద టెక్స్ట్ బుక్ విచ్ ఇస్ వెరీ వైడ్ వివిడ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ వెరస్ ప్రకరణ గ్రంథాస్ ఆర్ ఫోకస్డ్ మోనోగ్రాఫ్స్ డీలింగ్ ఇన్ డెప్త్ విత్ ఎ పర్టిక్యులర్ ఏరియా ఆర్ ప్రకరణ ఆర్ టాపిక్ దీస్ ఆర్ టాపికలైజ్డ్ ఆర్ టాపిక్ రిలేటెడ్ బుక్స్. సమ్ ఆఫ్ దెమ్ మే బి వెరీ వివిడ్ లైక్ వివేక చూడమని సమ్ ఆఫ్ దెమ్ మే బి వెరీ బ్రీఫ్ లైక్ యువర్ సాధన పంచకం విచ్ హెస్ గాట్ ఓన్లీ 5 శ్లోకాస్. దీస్ కంటెయిన్ ఎక్సలెంట్ మెటఫర్స్ ఫార్ అవర్ ఈజీ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద వెరీ అబ్స్ట్రూస్ అండ్ అబ్స్ట్రాక్ట్ teachings of the Vedanta. Some others provide tools for one's own analysis of our experience and yet others provide a step-by-step guidance on the path of knowledge, holding the hand of the seeker gently with compassion and making him walk through the Vedanta parlance. Now, the Prakarana means topic, a specific topic. Bhagavan Shankaracharya wrote a lot of Prakarana Granthas as we have seen in the list along his erudite commentaries on the Prasthana Trayi. While the commentaries were expounding a deep philosophy and they are adept at confronting the other systems of dualistic religions and also Buddhism, these Prakarana Granthas aim at helping the people who would launch onto the path of spiritual advancement. These are monographs by which a layman can easily understand the intricacies of the Shat Darshanas and the core philosophy that were vividly explained in the Shastra Granthas, in the Shrutis and the Smritis and in their commentaries. These are in simple language and generally contain illustrations to attract the beginners. These Granthas explain the terms and terminologies used in the Shastras. In this sense, they are companion or guides to the student who embarks on the study of the Shastras. To summarize these points, Prakarana Granthas are writings by the author that explain complex concepts in a simple manner, in an easily understandable language and explain the terms and terminologies employed in the Shastras. Tattvabodha is a great example of the latter point being a companion guide to the study of the Shastras. Viveka Chodamani expounds many concepts. Drigdishya Viveka explains one of the tools used in the Shastras. Shatasloki explains few points in question and answer form. So this is the understanding of Prakarana Granthas. Intavaraku manam chuchina Vedalu, Upavedalu, వేదాంగాలు, సూత్రాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమశాస్త్రాలు, మరికొన్ని ముఖ్యమైన గ్రంథాల గురించి ఇక్కడ తెలుసుకుంటాం. మరికొన్ని ముఖ్యమైన శాస్త్రాలు, సూత్రాలు, సాంఖ్య సూత్రాలు,
వైశేషిక సూత్రాలు, మీమాంస సూత్రాలు, న్యాయ సూత్రాలు, యోగ సూత్రాలు, ప్రమాణ సూత్రాలు, కామసూత్రాలు, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, చరక సంహిత, సుశ్రుత సంహిత, శివ సంహిత, ఘేరండ సంహిత, దివ్య ప్రబంధములు, తిరుమురై, రామచరితమానస్, నాట్యశాస్త్రము, యోగవాసిష్టము, వేదాంతసార స్తోత్రము, పంచదశి, సర్వయోగము, పంచతంత్రము. ఈ గ్రంథాలు కూడా మనము మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి, వేద విజ్ఞానాన్ని అభివృద్ధిపరచుకోవడానికి చాలా అవసరం అవుతాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శాస్త్రాస్ అండ్ సూత్రాస్ దట్ వి నీడ్ టు స్టడీ ఇన్ అడిషన్ టు వాట్ వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్స్. సహాధ్యాయులారా, ఈనాటి అధ్యయనాంశమైన మన శాస్త్రాలు, ఈ పాఠంలో ముఖ్యాంశాలు శాస్త్రముల నిర్వచనము, కర్మకాండ ఆవశ్యకత, వేదాంతము వేర్వేరు విభాగములు, అందులో అద్వైత వేదాంతము మన వేదాంతముల మూలస్తంభమైనటువంటి ప్రస్థాన త్రయం, వేదవ్యాసులచే సమగ్రంగా వేరుపరపబడినటువంటి నాలుగు వేదాలు, వేదాంగాలు, మన శాస్త్ర గ్రంథాలు 7 స్థాయిల్లో ఉంటాయి. ప్రథమ స్థాయి శృతులు, ఇవే వేదములు, అపౌరుషేయములు. కొన్ని వేల ఏండ్లగా పరంపరగా వినికిడిచే రావడం వలన వీనినే శృతులు అని అంటారు. రెండవ స్థాయి వేదవ్యాస నిర్మితమైనటువంటి బ్రహ్మసూత్రాలు. మూడవ స్థాయి స్మృతులు, పద్య రూపంలో ఉన్నవి. నాలుగవ స్థాయి కథలుగా, పద్యాలుగా ఉన్నటువంటి మహాపురాణాలు, ఉప పురాణాలు. ఐదవ స్థాయి ఇతిహాసములు, ముఖ్యముగా రామాయణము, మహాభారతము కథలుగా, పద్యాలుగా ఉన్నవి. ఆరవ స్థాయి భాష్య గ్రంథాలు, విస్తారమైన విశ్లేషణ మన ఉపనిషత్తులకు, మిగిలిన ముఖ్యమైనటువంటి గ్రంథాలకు లభిస్తుంది. ఏడవ స్థాయి శృతి స్మృతుల వివరణ ప్రకరణ గ్రంథాలు. ఇవి 2 రకాలుగా ఉంటాయి, సంక్షిప్తమైనవి, బాగా విస్తృతమైనవి అని. ఇవి మనం నేర్చుకున్నటువంటి అంశాలు. ద ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్డ్ ఇన్ టుడేస్ లెసన్, ద డెఫినేషన్ ఆఫ్ అవర్ శాస్త్రస్, ద కర్మకాండ అండ్ ద ప్రొపస్, ద వేదాంత, ద టైప్స్ ఆఫ్ వేదాంత, అద్వైత వేదాంత, ప్రస్థానత్రయి, దిస్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ వేదాంత, వేదవ్యాస హ్యాస్ సెగ్రిగేటెడ్ ఆల్ ద వేదాస్ అండ్ మేడ్ దెమ్ ఇన్ టు 4 వేదాస్ అండ్ వీ హ్యావ్ 7 లేయర్స్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్స్. ద ఫస్ట్ లేయర్ ఈస్ ద శృతీస్ ఆర్ ద వేదాస్ అండ్ దీస్ ఆర్ అపౌరుషేయస్, సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ లర్నింగ్ బై లిజనింగ్, సో కాల్డ్ యాజ్ శృతీస్. ద సెకండ్ లేయర్ ద బ్రహ్మ సూత్రాస్ విచ్ ఆర్ ద కోడెడ్ వర్షన్ ఆఫ్ ది జ్ఞానకాండ. ద థర్డ్ లేయర్ ద స్మృతీస్ టెక్స్ట్స్ ఇన్ పోయిట్రీ. ద ఫోర్త్ లేయర్ ద 18 మహాపురాణాస్ ఇన్క్లూడింగ్ భాగవత పురాణం కంప్రైజింగ్ ఆఫ్ స్టోరీస్ అండ్ పోయమ్స్. ద ఫిఫ్త్ లేయర్ ఇతిహాసాస్ పర్టికులర్లీ రామాయణ్ అండ్ మహాభారత్ స్టోరీస్ అండ్ పోయిట్రీ. ద సిక్స్త్ లేయర్ ద భాష్య గ్రంథాస్ ది ఎక్స్ప్లనేటరీ అనాలిసిస్ ఆఫ్ అవర్ హయ్యర్ లిటరేచర్. ద సెవెంత్ లేయర్ ఇస్ ద ప్రకరణ గ్రంథాస్ విచ్ ప్రొవైడ్ ద ఇంటెన్సివ్ అండ్ ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ ద హయ్యర్ టెక్స్ట్స్. ఇంతటితో ఈనాటి అధ్యయన అంశముల వివరణ సమాప్తము. అందరికీ నమస్కారములు, స్వస్తి. విత్ గ్రేట్ రెవరెన్స్ అండ్ ప్రణామ్స్ వి కన్క్లూడ్ టుడేస్ అధ్యయన ఆఫ్ ద టాపిక్ అవర్ శాస్త్రస్. వి మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి జనవరి 27వ తేదీ కలుసుకుందాం. వి షల్ మీట్ ఫర్ అవర్ నెక్స్ట్ క్లాస్ ఆన్ ద 27th జనవరి. సర్వే జనా సుఖినో భవంతు.